లక్ష్యాలకు వాట్సాప్ లో హిందీ పేపర్ తనకు వచ్చిందని అన్నారు. ఎన్ఎస్సీ మాల్ ప్రాక్టీస్ కేసుకు ఏటు ముద్దాయి ప్రశాంత్. పదవ తరగతి హిందీ మాల్ ప్రాక్టీస్ కేసు రాష్ట వ్యాప్త సంచలనంగా మారిన నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్ బెయిల్పై విడుదల కాగా, తాజాగా ఏటు ముద్దాయి ప్రశాంత్ కండిషన్ బెయిల్పై విడుదలయ్యారు. మాల్ ప్రాక్టీస్ కి పాల్పడలేదని, జర్నలిస్ట్ గా తనకు వచ్చిన సమాచారాన్ని జర్నలిస్టులకు మాత్రమే పంపించారని కూడా ముద్దాయి ప్రశాంత్ అన్నారు. కరీంనగర్ జైలు వద్ద నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. ఎస్ఎస్సీ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ మాల్ ప్రాక్టీస్ కేసు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి ఇప్పటికే బండి సంజయ్ విడుదలయ్యారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏటు ముద్దాయి కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ విడుదలయ్యారు. ఆయన అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ లీకేజీలో తన పాత్ర ఏ రకంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్ మనతో ఉన్నారు, చెప్పండి ఏ రకంగా అసలు ఆ రోజు ఏం జరిగింది హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ సంబంధించి? నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నా తోటి జర్నలిస్టుల గ్రూప్లో షేర్ చేయడం మాత్రమే చేశాను. మనందరం జర్నలిస్టులం, మనం దైవాతీతులం కాదు. మనకు ఏదో ఒక సోర్స్ ద్వారానే వార్తలు వస్తాయి. ఆ వచ్చిన వార్తను నా తోటి జర్నలిస్టులకు షేర్ చేశాను తప్ప ఇలా ఇలాంటిది నేను తప్పు చేయలేదు. లీకేజీలో మీ ప్రమేయం ఉందంటూ కూడా పోలీసుల నుంచి మొదలుకుంటే అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా అవాస్తవాలు, అబద్ధాలు, అందులో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో మీరు అంటే బండి సంజయ్తో దాదాపుగా 120 సార్లు ఫోన్ సంభాషణ చేశారు, వాట్సాప్లో మాట్లాడారు, లేదా ప్రశ్నపత్రాన్ని ఆయనకు పంపించారని చెప్తున్నారు. అదంతా కూడా అబద్ధం అండి. నేను నాకు వచ్చిన ఫోన్ కాల్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. నేనేం లెక్క పెట్టుకోలేదు. నాకు ఎన్ని అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చాయి, ఎన్ని ఇన్కమ్ కాల్స్ వచ్చాయి, ఎన్ని మిస్డ్ కాల్ అయ్యాయి నేనేం కౌంట్ చేయలేదు. వాళ్ళు ఏదో కౌంట్ చేసి మీకు చెప్పినట్టున్నారు ప్రెస్ మీట్లో. అది నేను లేని ప్రెస్ మీట్లో చెప్పారు. నేను అవన్నీ చూడలేదు. అవన్నీ కూడా అబద్ధాలు. నేను నాకు వచ్చిన సమాచారాన్ని, సోర్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని జర్నలిస్టులకు షేర్ చేసిన తర్వాత వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ నా జర్నలిస్ట్ మిత్రులు, నాతో పనిచేసి కలిసి ఉన్న వాళ్ళంతా కూడా సమాచార సేకరణ కోసం మాత్రమే నా ఫోన్ కాల్స్ మాట్లాడారు. అంతకు మించి మిగతా ఎవరు కూడా నాతో వేరే ఫోన్స్ మాట్లాడలేదు. దాదాపుగా 140 మందికి ఈ పేపర్ వాట్సాప్ ద్వారా చేరిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి మీరు ఎంతమందికి షేర్ చేశారు ఈ ప్రశ్న? 140 మందికి కాదండి, 140 కాల్స్ మాట్లాడారని చెప్పినట్టున్నారు వాళ్ళు. నేను ఒక జర్నలిస్ట్ సీను ఫ్రెండ్స్ అనే గ్రూప్ తప్ప ఇంకే గ్రూప్లో నేను పోస్ట్ చేయలేదు. ఒక 3 నుంచి 4 మాత్రం, అది మన మీడియా మిత్రులు అడిగిన వాళ్లకు పర్సనల్గా ఇదే వార్తను పోస్ట్ చేశాను. నేను ఏదైతే గ్రూప్లో పోస్ట్ చేశానో అదే వార్తను వాళ్ళకి చేశాను. 11 గంటల బులెటిన్లో అన్ని టీవీలలో టెలికాస్ట్ అయ్యాక మా వరంగల్లో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి నేను బండి సంజయ్ గారికి పోస్ట్ చేయడం జరిగింది. ఇది మా వరంగల్ పరిస్థితి. దీనిపైన మీలాంటి వాళ్ళు భరోసా ఇవ్వాలనే దృక్పథంతో పంపించాను తప్ప అప్పటికి అది ప్రపంచం మొత్తం చుట్టేసిన వార్త. నేనేం స్పెసిఫిక్గా శోధించి సాధించిన వార్త కాదు, అది నాకు మాత్రమే వచ్చిన వార్త కాదు. నాకంటే ముందు ఒక ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అయింది, ఆ రిపోర్టర్ స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ వారే కాదు, మిగతా జర్నలిస్టులకు కూడా ఈ సోర్స్ అవసరం, ఈ వార్త అవసరం కదా అని నేను షేర్ చేశాను తప్ప ఇందులో ఎలాంటి తప్పు కానీ కుట్ర కానీ లేదు. ప్రశాంత్ ఒక మాట చెప్పండి, లీకేజీ మాల్ ప్రాక్టీస్ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పొచ్చు, అసలు ఎన్ని గంటలకు మీకు వాట్సాప్ ద్వారా, మీ సోర్స్ ద్వారా మీకు? నాకు 10:05 నా ఫోన్లో వచ్చిందండి. నేను చూసింది మాత్రం 10:45 తర్వాత. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 10:46 నేను మన తోటి జర్నలిస్ట్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అది అప్పటికే 9:30 పరీక్ష స్టార్ట్ అయింది. నేను 10:46 షేర్ చేశాను. అప్పటికి ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ ఎడిషన్స్లో ప్లస్ కొన్ని ఛానళ్ళలో ఆ వార్త టెలికాస్ట్ కూడా అయింది. ఆ తర్వాత మిగతా మిత్రులు ఇబ్బంది పడతారనే దృక్పథంతో తప్ప అందులో లీకేజ్ లేదు, ఏం లేదు. అప్పటికే పోలీసు మా వరంగల్ సిపి గారే స్వయంగా చెప్పారు 12 గంటలకు, దీన్ని లీకేజ్ అనరు, మాల్ ప్రాక్టీస్ కింద చూస్తాం తప్ప దీన్ని లీకేజ్ అనరని వారే స్వయంగా వారి నోటితోటి చెప్పిన వీడియోస్ కూడా మీరంతా టెలికాస్ట్ చేశారు. మళ్ళీ దాన్ని గంటల వ్యవధిలోనే అది ఏ విధంగా మారింది, ఏ విధంగా కుట్ర అన్నారు, ఏ విధంగా ఎటు మార్చారు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఇది మీరు ఈటల్ రాజేందర్ కానీ వారి పిఏ కానీ మీరు వాట్సాప్ చేశారా? లేదండి, నేను ఈటల్ రాజేందర్ కానీ వారి పిఏ కానీ నేను చేయలేదు. అది ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. నేను కేవలం నా తోటి జర్నలిస్టులకు బండి సంజయ్ గారికి మాత్రమే నేను చేశాను. ప్రశాంత్ ఓం నమో నమో గ్రూప్లో కానీ బీజేపీ అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి గ్రూపులలో ఉన్నారు, అందులో పోస్ట్ చేశారని ఒక ప్రచారం జరిగింది. అవన్నీ అబద్ధం అండి. నేను ఎందులో లేను. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉన్నాను. నేను బ్రతికినలోనూ జర్నలిస్ట్గానే ఉంటాను. ప్రతి జర్నలిస్టుకు వృత్తి మాత్రం జర్నలిస్ట్గా ఉంటుంది, ప్రవృత్తి వేరే ఉంటుంది. ప్రవృత్తి ప్రతి కాడ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాత్రం జర్నలిస్ట్గానే ఉన్నాను, ఫ్రీలాన్స్గా ఉన్నాను.
ఇప్పుడు మీరు బెయిల్ తీసుకున్నారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా? ప్రస్తుతం నేను కండిషన్ బెయిల్లో ఉన్నానండి. నేను ఒకసారి మా న్యాయవాదులతో చర్చించిన తర్వాత ఎలాంటి కండిషన్ బెయిల్ ఉంది, ఎలాంటివి ఉన్నాయి, నా పైన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి ఆరోపణలు చేశారు, వాటన్నిటికీ ధీటైన సమాధానం ఎప్పుడు ఇవ్వాలి ఏదనేది నేను మా న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత మీకు కార్యాచరణ ప్రకటిస్తాను. ఇది మొత్తంగా తాను ప్రశ్న పత్రాన్ని లీకేజీకి సంబంధించి 10:05 తనకు సోర్స్ ద్వారా వాట్సాప్లో చేరిందని ప్రశ్న పత్రం, ఆ తర్వాత 10:45 తాను కేవలం జర్నలిస్టుల గ్రూప్లో మాత్రమే షేర్ చేశానని ఏటు ముద్దాయిగా ఉన్నటువంటి ప్రశాంత్ చెప్తున్నారు. అయితే కండిషన్ బెయిల్ ఉన్న కారణంగా తన న్యాయవాదులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో ఋషికేష్, మహా న్యూస్, కరీంనగర్ నుంచి.